హలో అండి, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం ఈక్విటీ అంటే ఏంటి, ఈక్విటీలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ ఎలా వస్తాయో చూసాం. ఈ వీడియోలో ఈక్విటీలు ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. ముఖ్యంగా ఇన్వెస్ట్ చేయడానికి రెండు విధానాలు ఉన్నాయి. మొదటిది మనమే ఒక బ్రోకర్తో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మనలో చాలామంది వేరే ఆక్యుపేషన్లో ఉంటారు, అంటే వేరే జాబ్ చేస్తుంటారు లేదా బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళకి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం అంత సూట్ కాదు. ఎందుకంటే ఒక కంపెనీ కొనే ముందు ఫండమెంటల్ అనాలిసిస్ అని ఒకటి చేయాలి. అంటే ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ చూడాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చూడాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ చూడాలి, ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎంత ఉందో చూడాలి. తర్వాత స్వాట్ అనాలిసిస్ అంటారు, అంటే ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, థ్రెట్స్ ఎవరు, ఇవన్నీ చూసుకోవాలి. వీటితో పాటు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యాటిట్యూడ్ ఏంటో చూడాలి, అది చాలా ముఖ్యం. కాబట్టి మనం జాబ్ చేసుకుంటూ లేకుంటే బిజినెస్ చేసుకుంటూ ఇవన్నీ రీసెర్చ్ చేయడం చాలా కష్టం. రీసెర్చ్ చేసి స్టాక్ కొంటే అక్కడితో అయిపోద్దా? కాదు. తర్వాత మానిటర్ చేయాలి, ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి. టైం టు టైం అండర్ పర్ఫార్మర్స్ ఏమైనా మన పోర్ట్ఫోలియోలో ఉంటే తీసేయాలి, కొత్త కంపెనీస్ని యాడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాసెస్. కాబట్టి ఎవరైతే ఫుల్ టైం స్టాక్ మార్కెట్కి టైం కేటాయించగలరో వాళ్ళకు మాత్రమే డైరెక్ట్ ఇన్వెస్టింగ్ సూట్ అవుతుంది. పార్షియల్గా టైం ఉన్న వాళ్ళకి లేదంటే పార్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళకి లేదంటే జాబ్ వేరే జాబ్లో కానీ బిజినెస్ కానీ చేస్తున్న వాళ్ళకి డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అంత సూట్ కాదని నా ఒపీనియన్. కానీ ఇన్వెస్ట్ చేయాలి కదా, తప్పదు. మరి మార్గం ఏంటి? సెకండ్ ఆప్షన్ ఉంది, అవే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనలాగే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఫండ్స్ అన్నీ పూల్ చేసి ఓ ఫండ్ క్రియేట్ చేస్తారు, దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజరే ఆ ఫండ్ మేనేజ్ చేస్తాడు, అంటే ఆ ఫండ్లో ఏ కంపెనీస్ ఉండాలి, ఏ టైంలో కొనాలి, ఏ టైంలో అమ్మాలి, అవన్నీ ఆ ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, స్టాక్స్లో ఇన్వెస్ట్ డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే రీసెర్చ్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది, ఆ కంపెనీ వాల్యుయేషన్ చూడాలి, మేనేజ్మెంట్ యాటిట్యూడ్ చూడాలి, ఇవన్నీ ఆ మేనేజరే చూసుకుంటాడు. మనకు ఎటువంటి పని ఉండదు, మనం కేవలం ఏ ఫండ్ కావాలో ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే సరిపోద్ది. మనకి ఇందులో అడ్వాంటేజ్ ఏమిటంటే టైం టు టైం, అంటే ఎవ్రీడే మానిటర్ చేయాల్సిన పని ఉండదు, లేదా ఏ కంపెనీ ఏదైనా అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే దాన్ని తీసేయాలా ఆ టెన్షన్ ఉండదు, మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అవన్నీ ఫండ్ మేనేజరే చూసుకుంటాడు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ శాలరీడ్కి కానీ లేకపోతే వేరే బిజినెస్ వేరే ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళకి కానీ బెస్ట్ సూటెడ్. సరే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, ఎలా చేయాలి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సింపుల్. మనకు తెలిసిన ఏ బ్యాంక్ అయినా, ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, కోటాక్ కానీ, వీటన్నిటికీ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయి. అంటే వీటిలో డైరెక్ట్గా మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే అయిపోద్ది. అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా ఉన్నాయి, ఆదిత్య బిర్లా కానీ, డిఎస్పి ఫండ్స్ కానీ. కాబట్టి మన కన్వీనియన్స్ బట్టి మనకి ఏ ఫండ్ కావాలో సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడమే. సరే, మ్యూచువల్ ఫండ్ హౌస్ చూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో రెండు విధానాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి లంసమ్, అంటే లంసమ్ అమౌంట్ ఒకటేసారి ఇన్వెస్ట్ చేసేయడం. ఇది ముఖ్యంగా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. హైలో ఉన్నప్పుడు మేబీ ఒక్కొక్కసారి వర్కౌట్ కావచ్చు, ఒక్కొక్కసారి మార్కెట్ డౌన్కి వెళ్ళిపోతే మనకు లాస్ రావచ్చు. కాబట్టి దీన్ని కౌంటర్ చేయడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ సెకండ్ మెథడ్ ఉంది. ఇదేంటంటే ఎవ్రీ మంత్ ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాం, లేకపోతే ఎవ్రీ క్వార్టర్ అయినా కానీ ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాం. సపోజ్ ఎవ్రీ మంత్ మీరు 5000 ఇన్వెస్ట్ చేస్తుంటే 12 మంత్స్ ఇన్ ఇయర్ 5000 ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్తారు. అలా 5 ఇయర్స్ 10 ఇయర్స్ మీరు ఏ టెన్యూర్ తీసుకుంటే అంతవరకు ఎవ్రీ మంత్ ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇందాక లంసమ్ కనుక మనం ఇన్వెస్ట్ చేసి మార్కెట్ కింద పడిపోతే మనకు లాస్ వస్తుంది. అదే మనం ఎవ్రీ మంత్ 5000 ఇన్వెస్ట్ చేసాము, నెక్స్ట్ మంత్ మార్కెట్ పడింది అనుకోండి, మళ్ళీ 5000 ఇన్వెస్ట్ చేస్తాం, అంటే తక్కువలో ఇన్వెస్ట్ చేస్తాం, నెక్స్ట్ మార్కెట్ పైకి పెరిగినప్పుడు మనకు లాభం వస్తుంది. కాబట్టి ఒక ఇయర్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ యావరేజ్ చేసి మన రిటర్న్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత రిటర్న్స్ వస్తాయో చూద్దాం. ఎస్ఐపి అనేది ఎస్ఐపియే కాదు, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ కోసమే, ఎందుకంటే లాంగ్ టర్మ్లోనే మంచి వెల్త్ జనరేట్ చేస్తాం. షార్ట్ టర్మ్లో చేయొచ్చు కానీ మేబీ ఆ ఇయర్ మార్కెట్ మనం చేశాక మార్కెట్ పడింది అనుకోండి, మనకు లాస్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా లాంగ్ టర్మ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ కేవలం లాంగ్ టర్మ్ కోసమే. ఇప్పుడు కొన్ని క్యాల్కులేషన్స్ చూద్దాం. మీరు గనక ఎస్ఐపి క్యాల్కులేటర్ .in అని టైప్ చేస్తే ఈ పేజ్లోకి రావచ్చు. ఇక్కడ ఎస్ఐపి యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇందాక అనుకున్నట్టు ఎవ్రీ మంత్ మనం కనుక 5000 కడుతూ వస్తే ఎస్ఐపి అమౌంట్ 5000 ఎవ్రీ మంత్. ఫస్ట్ 5 ఇయర్స్ చూద్దాం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 15% వద్దు, ఫస్ట్ మినిమం రిటర్న్ 10% చూద్దాం. 10% అనేది ఈక్విటీలో చాలా తక్కువ రిటర్నే, బట్ చూద్దాం ఎలా రిటర్న్స్ వస్తాయో 10% యాన్యువల్ రిటర్న్తో. ఇన్ఫ్లేషన్ నోనే ఉండి, ఇన్ఫ్లేషన్ ఒక ఎఫెక్ట్ మనం లేటర్ వీడియోస్లో చూద్దాం.
క్యాల్కులేట్ అని కనుక మనం టైప్ చేస్తే కొడితే ఎక్స్పెక్టెడ్ అమౌంట్ 3.9 lakhs, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3 lakhs, అంటే 5 ఇయర్స్ గాను మనకి 90,000 అడిషనల్గా రిటర్న్స్ వచ్చాయి. మీకు 5 ఇయర్స్లో 90,000 అనేది పెద్ద అమౌంట్గా కనపడకపోవచ్చు, అందుకే మనం ఇందాక చెప్పుకునింది ఈక్విటీస్లో ఎప్పుడు లాంగ్ టర్మ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయని. 5 ఇయర్స్లో 3.9 lakhs వచ్చాయి. అదే కనుక 10 ఇయర్స్ అయితే 10.3 lakhs, 20 ఇయర్స్ అయితే 38 lakhs, 30 ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ 1 crore, 35 ఇయర్స్కి ఆల్మోస్ట్ 2 crores. చూసారా, 1 crore కావడానికి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పట్టింది, కానీ నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 crores అయిపోయింది. మన టోటల్ లంప్సమ్ అమౌంట్ ఫైనల్ కార్పస్ డబుల్ అయిపోయింది. ఓకే, ఇది 10% యాన్యువల్ రిటర్న్తో. 12% అయితే ఎంత రిటర్న్స్ వస్తాయో చూద్దాం. క్యాల్కులేట్ చేస్తే 12%కి 5 ఇయర్స్కి 4 lakhs, 10 ఇయర్స్కి అయితే 11 lakhs, 20 ఇయర్స్కి అయితే 50 lakhs, 30 ఇయర్స్కి అయితే 1.8 crores. ఇందాక 1.1 crore ఉన్నింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 70 lakhs పెరిగింది జస్ట్ 2% రిటర్న్ పెంచడం వల్ల. 35 ఇయర్స్కి అయితే 3.2 crores, ఇందాక 2 crores ఉన్నింది, ఇప్పుడు 3.2 crores అయింది. 15% చూద్దాం. 15% రిటర్న్ కనుక వస్తే చాలా మంచి రిటర్న్ మనకు. ఈక్విటీస్లో 15% ఈజీగానే వస్తుంది. 15% అయితే 5 ఇయర్స్కి 4.5 lakhs, 10 ఇయర్స్కి 13 lakhs, 20 ఇయర్స్కి 75 lakhs, 30 ఇయర్స్కి 3.5 crores. 10% అయినప్పుడు 1 crore వచ్చింది. అదే 15% రిటర్న్ కనుక మనకు ఇయర్లీ వస్తే 3.5 crores వస్తుంది ఆఫ్టర్ 30 ఇయర్స్. 35 ఇయర్స్కి 7.5 crores. చూసారా, జస్ట్ మనం రిటర్న్ కొద్దిగా పెంచితేనే ఫైనల్ మనకు వచ్చే కార్పస్ ఎంత పెరుగుతుందో. ఇప్పుడు మనం 30 ఇయర్స్లో 3.5 crores జనరేట్ చేయడానికి మన సైడ్ నుంచి ఎంత ఇన్వెస్ట్ చేసామో చూద్దాం. 30 ఇయర్స్ క్యాల్క్యులేట్ చేస్తే మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18 lakhs, కానీ మనం జనరేట్ చేసింది 3.5 crores. చూసారా, కేవలం మంత్లీ 5,000 కట్టడంతో 3.5 crores జనరేట్ చేసాం, అండ్ మన ఇన్వెస్ట్మెంట్ కేవలం 18 lakhs. అదే మంత్లీ 10,000 కానీ 20,000 కానీ అయితే ఈ రిటర్న్ ఇంకా ఎక్కడో ఉండేది. 10,000 అంటే ఇంటూ 2 వేసుకోండి, 3.5 కాస్త 7 crores అయ్యేది. నేను నా సలహా ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ మంత్లీ ఇన్కమ్లో ఓ పార్ట్ ఎస్ఐపిలో పెడుతూ వస్తే మనకు తెలియకుండా మనమే చాలా వెల్త్ క్రియేట్ చేసేస్తాం. మీరు ఇందాక క్యాల్కులేషన్స్ బాగా గమనించుంటే మనం రేట్ ఆఫ్ రిటర్న్ కానీ టర్మ్ కానీ కొద్దిగా పెంచగానే మనకు ఫైనల్గా వచ్చే రిటర్న్స్, ఫైనల్గా వచ్చే అమౌంట్ చాలా పెరిగిపోతుంది. ఇది ఎందుకంటే ముఖ్యంగా 2 concepts వల్ల. 1, రూపీ కాస్ట్ యావరేజింగ్. 2, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ 2 concepts ఏమనేది మనం సపరేట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.